సేమేచి వినాయక, మేమే చేయకుండా తప్పు అయిపోయింది మావి. అయినా మీరు అలాగా ట్రోల్ చేయడం తప్పుగా అయినా, మేమేదో మా ఫ్రెండ్లీ కట్టుకుంటే బొమ్మ. అలాగే మేము ఎన్నో పంది దగ్గరికి వెళ్ళాము, ఎన్నో పంది దగ్గరికి వెళ్తే స్టైల్ బొమ్మలు కూడా బోల్డ్ ఉన్నాయి. మేము వెళ్ళిన చోట్లన్నిటికీ అందరూ బోల్డ్ అన్నారు, అనేవారు బాగుంది, చాలా బాగుంది అయినా, చాలా బాగుంది తమ్ముడు అనేవారు. మేమేదో మా ఫ్రెండ్లీ కట్టుకుంటే ఇలా స్క్రోల్ చేస్తారు మాకే తెలుసు. అసలు ఈ పిల్లలందరూ క్షమించు వినాయక అని ఎందుకు అడుగుతున్నారు? ఇదే కదా మీకు డౌట్. ప్రస్తుతం అయితే నేను విశాఖపట్నం వన్ టౌన్ లో ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర బాయ్స్, వీళ్ళు ఇక్కడ వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి స్వామివారి విగ్రహ రూపం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు పూర్తిగా కాంట్రవర్సీగా మారింది. నిజానికి వీళ్ళంతా చదువుకున్న పిల్లలు, గతంలో కూడా ఎక్కడెక్కడో వెరైటీ వినాయకుల్ని చూడటం, అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో మేము కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సినిమా పాటను తీసుకొని ఆ పాటలో ఉన్న థీమ్ని తీసుకొని వినాయకుడిని ఇక్కడ ఆ రూపంలో ఏర్పాటు చేయటం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ మనం దేవుణ్ణి పూజించాలి, గౌరవించాలి, కానీ ఇలా అగౌరవపరచకూడదు. కానీ వీళ్ళైతే అందరూ పిల్లలందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారు. తెలియక చేసిన అంటే చిన్న వయసులో మేము చేసినటువంటి తెలియని తనం ఇది, అందరూ మమ్మల్ని క్షమించండి అని ముందుగా ఆ వినాయక స్వామి వారికి క్షమించు స్వామి అని కోరుతున్నారు. సో ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఎందుకు ఈ బొమ్మని ఈ ఆకారంలో ఏర్పాటు చేశారు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎందుకు తీవ్రంగా పిల్లల్ని దెబ్బలాడటమే కాదు, ఖచ్చితంగా ఇది ఇమీడియట్గా నిమజ్జనం కూడా చేసేసేయండి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా మనం చెప్పొచ్చు వినాయక చవితి అనేటప్పటికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఒక యూనిటీగా ఒక కమిటీగా ఏర్పడి ఒక 10 మంది అయినా కావచ్చు, 3 4 అయినా కావచ్చు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు వినాయక చవితి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలు చేయాలని ఒక సరదా అన్నమాట ఇదంతా కూడా. సో ఇక్కడ మనం చూస్తున్నాం అంత చిన్న పిల్లల గ్రూప్, దాదాపు ఒక 6 సంవత్సరాలు మొదలై 17 సంవత్సరాల లోపు పిల్లలే, 15 ఇయర్స్ లోపు పిల్లలే వీళ్ళంతా. కాకపోతే మా ఊర్లో మేము కూడా వినాయక చవితి చేయాలి, స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పారు. సో అయితే వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కాబట్టి ఆ టీంలో వినాయక చవితి చేస్తే అందరూ హ్యాపీ అవుతారేమో అని వీళ్ళు అనుకున్నారు. బట్ ఆ కాన్సెప్ట్ అయితే పూర్తిగా ఫెయిల్ అయింది. ఖచ్చితంగా మనకు తెలుసు వినాయకుడు అనేటప్పటికీ ఆ పండుగ ఒక ఎమోషన్తో కనెక్ట్ అయింది, ఒక ప్రతి ఒక్కరికి కూడా యూనిటీతో కనెక్ట్ అయిన పండుగ. ఎందుకంటే ఒక 5 రోజుల నుంచి 10 రోజులు, 20 రోజులు, 21 రోజులు, ఇలా ఎన్ని రోజులైనా కావచ్చు స్కూల్స్కి వెళ్ళి కాలేజీలకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా ఆ బ్యాగ్లు అలా ఇసిరేసి ముందు వినాయకుడి దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు. అంత బాండింగ్ ఉంటుంది నిజానికి చిన్నపిల్లలకి వినాయక చవితి పండుగకి. కానీ పిల్లలు మాత్రం చెంపల మీద ఇలా అనుకుంటూ కూడా వినాయక మమ్మల్ని క్షమించు అంటున్నారు. ఎందుకంటే ఇది మేమేదో తప్పుగా ఆలోచన చేసి పెట్టలేదు, మాకు ఇష్టమైనటువంటి మా అభిమాన హీరో ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో అల్లు అర్జున్, అది కూడా పుష్ప ట్రెండింగ్ కాబట్టి మేము ఇలా ఏర్పాటు చేసాం. అందరికీ సారీ చెప్తున్నారు వీళ్ళు, ముందైతే వినాయకుడికి సారీ చెప్పేశారు. సో పిల్లలతో మాట్లాడదాం ఒకసారి, ఏదైనా తప్పు ఒప్పుకున్న తర్వాత మనం కూడా క్షమించాల్సిందే, కాకపోతే ఈ పిల్లలు చేసిన పని ఇప్పుడు చాలా ట్రోల్ అయిపోతుంది, వీళ్ళంతా చాలా బాధపడుతున్నారు. సో ఐ డ్రీమ్ నుంచి వీళ్ళంతా కూడా అందరికీ క్షమాపణలు కూడా. ముందు వినాయక స్వామికి సారీ చెప్పేద్దామా? తండ్రి క్షమించు తండ్రి, మేమేమో తప్పుగా ఇట్టామని మేమేదో మా సరదా కట్టుకున్నాం. మాకు ఎడితే ఏది వచ్చారు, 3 మంది వచ్చారు, ఆ వీడియోలు తీశారు, తమ్ముడు బాగుంది తమ్ముడు అనుకుని కాన్సెప్ట్ బాగుంది తమ్ముడు మీద అనుకుని నవ్వారు అందరూ, చిన్న చిన్న విసిరారు. తర్వాత మేమేటి ఇన్స్టాలో చూడగానే మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, రా మీది ఇన్స్టాలో ట్రోల్ అవుతుంది అనగానే ఏ ట్రోల్ అంటే ఒక చుట్టూ కామెంట్లు చూడరు అన్నారు. ఆ ఏటక కామెంట్లు ఏట అమ్మ బూతులు గిమ్మ బూతులు తిట్టేస్తున్నారు, చెత్త పెట్టేస్తున్నారు, అవే దేవుడు తిట్టిన మాటలే, ఏ తిడితే మాత్రం దగ్గరకు వచ్చి మాట్లాడితే మేము మాట్లాడుతాం, లేదు మేము అనిపని చేసుకుంటాం అని బొమ్మలు ఎట్టకూడదు అనుకోని. అవి ఇప్పుడు మీ కమిటీలో ఎంత మంది ఉన్నారు పిల్లలు? మొత్తం 10 మంది. 10 మంది ఈ కాన్సెప్ట్ పెట్టాలనుకుంటాం. అవునక, అంటే మేమందరం ఈ ఫ్యాన్స్, మాకేతన అంటే గొప్ప ఇష్టము. మేము ఎట్టుకున్నాం, మీది ఎట్టుకుంటే ఏడంటున్నారు, వచ్చారు 3 మంది వచ్చి తమ్ముడు బాగుంది తమ్ముడు మీ దానికి ఎలడ్ అవుతుంది సంవత్సరం అన్నారు, అందరూ అన్నారు.
ఓ దీంట్లో కూడా పడింది చూడండి, అక్కడ పేపర్లో కూడా పడ్డాయి. మరి ఎందుకు పేపర్లో అవన్నీ పడించడం? మన బ్యాడ్ కామెంట్లు ఏటట్టు కామెంట్లు మెన్ని చెప్పుకోగలము. అంటే దేవుడు కదా, దేవుణ్ణి మనం రెస్పెక్ట్ చేయాలి. కాకపోతే మీరు తెలియక చేశారు అన్నారు కాబట్టి ఇంకా మిమ్మల్ని ఏమి అనడానికి లేదు. యాక్చువల్ గా ముందు మీరు ఎన్ని డేస్ ఇక్కడ స్వామివారి ఉంచారని ప్లాన్ చేశారు? 9 డేస్ అక్క. 9 డేస్ పెట్టుకుందామని చూస్తే పోలీసు వారు వచ్చారు, వచ్చి ఆన్ చేసామంటున్నారు. ఇప్పుడు వచ్చి 5 డేస్ పెట్టుకోమంటున్నారు. మేమేదో సరదా కట్టుకుంటే మాత్రం ఇది అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మరి నిమజ్జనం చేసేస్తారా ఇమీడియట్ గా? అదే చేసేద్దామని చూస్తున్నాము. చుట్టు మేము మాట్లాడుకొని బడ్జెట్ చూసుకొని మనం చేసేస్తాం. అనకాదమ్మా, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదా ఈసారి మేము ఇలాంటి వెరైటీ వినాయకుడిని పెట్టుకుంటున్నామని? అప్పుడు ఎవరు మిమ్మల్ని తప్పురా అలా పెట్టకూడదురా దేవుడు కదరా అని ఎవరు చెప్పలేదా? అంటే ఎవరైతే అనలేదు, పర్లేదు ఎట్టుకోవచ్చు, దేవుడు దేవుడు కదా, అందరు ఆడుతున్నారు కదా అనుకోని మేమే ఎడుతున్నాము అనుకోని పర్లేదు అట్టండి, మనలో మన సాయం చేద్దాము, మీ ఆనందం మీరు ఎట్టుకుంటున్నారు కాబట్టి అట్టని అన్నారు అందరు. అమ్మాయిలు అందరూ అన్నారు, కానీ కొనుక్కున్న మంది ఫ్యామిలీలో తిట్టారు, వద్దు ఇలాంటి బొమ్మలు ఎట్టకండి, దేవుడు దేవుళ్ళ చూడని అన్నారు కదా. మేము అలా కాకుండా మేము దీనికి వెళ్ళిపోయాం. మేము వెళ్ళిపోయిన కానీ మరి ఏటైంది అన్నారు? మా అంతా మేమే తప్పు చేసామని నువ్వేనా చెప్తావు? వేరే తప్పు చేసాం. ఏమైంది? ఫస్ట్ అందరం అంటే వీళ్ళు చెప్పకుండా బొమ్మలు ఎట్టేశారు, తర్వాత తెలిసింది ట్రోల్ ఎలా చేస్తారని. అంతే, ఇప్పుడు రియలైజ్ అయ్యారా అందరూ ఇంకెప్పుడు దేవుడు బొమ్మని ఇలా పెట్టకూడదు అని? అర్థమైందా? నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ మంచి బొమ్మ నీట్ గా, నెక్స్ట్ నీట్ గా వినాయకుడు బొమ్మ ఉన్నట్టు దేవుడు బొమ్మ అందరం కలిసి. మనకి తెలిసిన వినాయకుడి రూపం ఎలా ఉంటుందో అలాగనే పెట్టాలి. అయితే మీరు గతంలో ఏవో వెరైటీ వినాయకుడు ఎక్కడో చూసారు, అందుకే మీరు అలా ప్లాన్ చేశారా? ఏం చూసారు? బొమ్మలు అలాంటి బొమ్మలు వచ్చాయి కదా, అలాంటివి మామూలు కేక్ కోసినవి అంటే స్టైల్ షేట్ బొమ్మలు, ఇవి రాకెట్లు వెళ్ళినవి, అలాంటివి దేశం కోసం చెప్పిన బొమ్మలు కూడా చూసాం. అలాంటి మేమేటి మేము ఈ కాన్సెప్ట్ లో వెళ్ళాము. మేము అలాంటి బొమ్మలు మాకు తెలియదు కదా, ఇంకెందుకు బడ్జెట్ తక్కువ ఎక్కువ అయిపోద్ది మాకు అనుకొని హీరో బొమ్మ ఆడితే మాకు కూడా ఆనందం ఉంటది, సంతోషం ఒకటి, ఫేమస్ అవుతాము మాకు కూడా. ఇది అభిమానము మాకు, అతను అంటే గొప్ప ఇష్టం మాకి, అందుకే అలా ఎట్టించాం మనం. ఎంత అయింది ఆ బొమ్మ తయారు చేయడానికి? 15,000 అయిందా? సరే, ఒకవేళ ఆ బొమ్మలు తయారు చేసి అతను కూడా అలాంటివి చేయకూడదని మీకు చెప్పినా అక్కడతో ఆగిపోయి ఉంటే మరి, లేదంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినా కూడా మీరు? అంటే వాళ్ళకి ఎలా తెలియదు అక్క మరిన, మీరు ఆ బొమ్మలు చేసినా మనం ఎంత డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తారు, వాళ్ళు తిండి కడుపులో వాళ్ళు బతుకుంటారు కూడా చెప్పాలి కదా. ఎందుకంటే దేవుడు బొమ్మలు వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటది, ముందు మీ అమ్మ వాళ్ళు చెప్పినప్పుడు కూడా మీరు వినాలి. ఓకే, మొత్తానికైతే రియలైజ్ అయ్యారు కదా ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయము అని. అదే ఒకసారి మళ్ళీ గణేష స్వామిని అందరం సారీ కోరుతామా? సరిగా తప్పనులు చేసి వస్తువంతరమైన మట్టి బొమ్మ పెట్టుకొని ఇక్కడ ఎవరికైనా దానం చేద్దామని చూస్తున్నాం. అంటే ఎవరైనా అన్నదానాలు చిన్న చిన్న అన్నదానాలు చేసుకొని, లేకపోతే పేదవాళ్ళు ఉంటారు, మేము ఇంత బొమ్మ అయినా పెట్టుకొని చిన్న బొమ్మ అయినా మట్టి బొమ్మ బట్టలు ఏదైనా దుప్పట్లైనా ఏదైనా దాంట్లోని ఆ సర్వీస్ చేసుకున్నా మేమకైనా మాకైనా పుణ్యం ఏమైనా దొక్కుతాయి, అందుకు దాన్ని బట్టి అలాగే వెళ్తాము. ఈ సంవత్సరం ఏమో ఇలాగ అయిపోయింది మాకి, మాకు కూడా బాధగా ఉన్నాయి. రోజు వింటున్నాం కామెంట్లు మా వీధుల్లోని అందరిలో అదేమని చెప్తున్నారు, ఏ ఎట్టరా మీ బొమ్మ ఇలాంటి కామెంట్లు ఆడుతున్నారు, ఏ బొమ్మలు ఎట్టారు మీరు అనుకోని. అయితే నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, వినాయక చవితి ఈ పేరుతో కొన్ని చోట్ల స్వామివారి విగ్రహాలు అపహాస్య పాలయ్యేలాగా కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కానీ ఇది తెలిసి తెలియలేని వయసు, మీ పిల్లలంతా కూడా 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు, వీళ్ళంతా ఒక 10 మంది కమిటీగా ఏర్పడి ఈసారి ఎలాగైనా ఒకవైపు అభిమానం హీరో పైన, మరొక వైపు వెరైటీ వినాయకుని ఏర్పాటు చేసి అందరూ వచ్చి మనల్ని మెచ్చుకుంటారు, బాగా ఫేమస్ అవుతాము, ఇది ఈ కాన్సెప్ట్, ఇదే ఆలోచనతో వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ వినాయకుడి విగ్రహం ఇప్పుడు పూర్తిగా విమర్శలకు తావిస్తోంది. కాబట్టి వాళ్ళ తప్పేంటో వాళ్ళు తెలుసుకున్నారు. ముందుగా వినాయకుడు స్వామి వారిని వీళ్ళంతా కూడా క్షమించు స్వామి అని కోరారు. అలాగే ప్రజలకు కూడా ఈ చిన్నపిల్లలు రిక్వెస్ట్ చేస్తున్నారు,
తెలిసి తెలియక చేసేమని ఒప్పుకుంటున్నాక కూడా మమ్మల్ని అలా బండబూతులు తిడుతున్నారు, మాకు చాలా బాధ అనిపిస్తోంది. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా వినాయకుడి రూపం ఎలా ఉంటుందో ఆ రూపంలోనే స్వామివారిని ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైతే ఆపదలో ఉన్న వాళ్ళో లేకపోతే సహాయం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేయటం, అన్నదానం చేయటం, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి మళ్ళీ మంచి యూత్ అనిపించుకుంటామని కూడా పిల్లలు చెప్తున్నారు. కాబట్టి మనం క్షమించేయాలి, తప్పదు. ఎందుకంటే వీళ్ళు ముందు దేవుణ్ణి సారీ కోరారు, అలాగే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే దీనికి ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్నాను, ఒకే వీధిలో 10 దాకా వినాయక మండపాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది మనం అనుకుంటాము 10 మంది ఏర్పాటు చేసుకొని మన స్ట్రెంగ్త్ చూపించుకుంటున్నామని. నిజానికి ఒక ఊర్లో ఒక వినాయక చవితి ఉండేది గతంలో, కానీ అప్పుడు ఊరంతా కలిసి స్వామివారిని ఓన్ చేసుకోవడమే కాదు, చక్కగా అన్నదానాలు కానీ ప్రసాదాలు పంపిణీ, ప్రసాదాలు తయారీ, ఊరంతా ఏకమయ్యేది. కాబట్టి వినాయక చవితి ఎప్పుడొస్తుందా, అందరూ ఒక యూనిటీగా సరదాగా గడుపుతామని వెయిట్ చేసేవాళ్ళు ఈ పండుగ కోసం. కానీ రాను రాను పరిస్థితులు మారిపోతున్నాయి. 4 ఇళ్ళకి ఒక వినాయకుడు, 5-6 ఇళ్ళు దాటితే మరొక వినాయకుడు. ఏ వినాయకుడు ఆ వినాయకుడు వెరైటీగా కనిపిస్తే వాళ్ళ వాళ్ళ స్ట్రెంగ్త్ ఇది అని చూపించుకునే ప్రయత్నాలు. బట్ ఇదంతా కూడా చాలా బాధగా అనిపిస్తోంది. ఇదే వీధిలో నేను వస్తూ 1 కిలోమీటర్లోనే నేను 10 బొమ్మల పైనే చూశాను వెరైటీ వెరైటీ వినాయకుళ్ళు. కొంతమంది హోటల్లో ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్తో వినాయకుడిని, మరొకరు శ్రీకృష్ణుడి రూపంలో గోపికలతో ఉన్న వినాయకుడిని, ఇదిగో ఇక్కడేమో పుష్ప వినాయకుడు, ఇంకో చోట ఆర్మీ వినాయకుడు, మరొక చోట ఇంకొక సినిమాలో హైలైట్ తీసుకునే థీమ్తో ఇలా రకరకాలుగా. కానీ వినాయకుడు అనేవాళ్ళు మనం ఏ శుభకార్యాలు చేసినా విఘ్నాలు లేకుండా చూస్తారు. ముఖ్యంగా వినాయక చవితి ప్రత్యేకత తెలుసా మీ అందరికీ? మన పుస్తకాలు వినాయక స్వామి దగ్గర పెట్టి బాగా చదువు రావాలని కోరుకొని దండం పెట్టుకోమని చెప్పేవారా అమ్మవాళ్ళు? చెప్పేవాళ్ళా లేదా? అప్పుడేంటి వినాయకుడే మమ్మల్ని బాగా చదువుకునేలాగా చూడు అనే కదా. మరి ఈ పిల్లలకి థీములు తెలియకుండా ఉండడానికి కారణం కూడా నేను చెప్తా, కొన్ని కమిటీల వాళ్ళు దీన్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి సందర్భాలు ఈ స్థాయి అంటే ఈ ఏజ్ గ్రూప్ నుంచి వీళ్ళు చూసి ఓహో వినాయకుడిని ఏ రూపంలోనైనా పెట్టొచ్చు, వినాయకుడిని ఎలాగైనా కొలవచ్చు అని వాళ్ళకి మైండ్లోకి వెళ్ళిపోతూ ఈ రకమైన మిస్టేక్స్ జరుగుతున్నాయి. బట్ కాదు, చెప్పాల్సింది పెద్దవాళ్ళ, మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వినాయక చవితిని వినాయక చవితి